చూస్తున్నాం. తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం మినహాయింపునిచ్చింది. కరోనా విజృంభణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ విధించారు. ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ ప్రారంభం కానుంది. ఇక దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. రాకేష్, తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది, ఎలా ఉండబోతుంది? హలో రాకేష్. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్డౌన్ విడిస్తూ తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 22 వరకు రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అంటే 4 గంటల పాటు రిలాక్సేషన్ ఇచ్చింది. మిగతా సమయాన్ని అంతా కూడా సంపూర్ణ లాక్డౌన్ గా ప్రకటించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని ఏజీకి తెలంగాణ కేబినెట్ తెలియజేసింది. ఏజీ హైకోర్టుకు తెలంగాణలో లాక్డౌన్ పెట్టినట్టుగా నిర్ణయం చెప్పబోతా ఉన్నారు. మొత్తానికైతే తెలంగాణ సంబంధించి చాలా మంది కూడా లాక్డౌన్ పెట్టాలని కోరడం జరిగింది. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ తెలంగాణ కేబినెట్ లో చర్చించిన అనంతరం ప్రస్తుత పరిస్థితులు అంచనా వేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి అక్కడి పరిస్థితులను కూడా అంచనా వేయడం జరిగింది. ఆ అంచనాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే తెలంగాణ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే 10 రోజుల పాటు లాక్డౌన్ విధించినప్పటికీ మళ్ళీ చివరి రోజు అంటే 22 తారీఖు మరోసారి మళ్ళీ సమీక్షించి అవసరమైతే లాక్డౌన్ పొడిగించడానికి కూడా అవకాశం ఉంటుందనేది స్పష్టంగా కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల పాటు పూర్తిగా కరోనాని కట్టలు చేయడం, ముఖ్యంగా ఏదైతే లింక్ చేయన్ సిస్టమ్ ఉందో కరోనా వైరస్ సంబంధించి దాన్ని తగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్ట స్పష్టంగా కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి ఎంత మేరకు వ్యాక్సిన్ అవసరమవుతున్నాయో ఆ వ్యాక్సిన్ లను గ్లోబల్ టెండర్ కూడా కొనుగోలు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే స్ముత్రికి కానీ రష్యాకు సంబంధించిన వ్యాక్సిన్ లు ఏదైతే భారత ప్రభుత్వం విదేశాలకు సంబంధించిన ఏదైతే వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చారో ఆ వ్యాక్సిన్ లను కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజులకు సంబంధించిన లాక్డౌన్ కు సంబంధించి ఏ విధంగా నిర్ణయం సంబంధించి ప్రజలకు ఏ విధంగా వీటి విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలనే మార్గదర్శనాలకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో పూర్తిస్థాయిలో సమాచారం తెలియజేసే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేబినెట్ భేటీ కొనసాగుతుంది కాబట్టి అత్యవసరంగా అటు హైకోర్టు కూడా ఏజీ సమాధానం చెప్పాలి కాబట్టి ప్రస్తుతానికైతే 10 రోజుల పాటు లాక్డౌన్ పెడుతున్నట్టుగా కూడా ఒక కీలక సమాచారాన్ని అయితే ఏజీ ద్వారా హైకోర్టుకు తెలిపే ప్రయత్నం అయితే కేబినెట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మిగతా మార్గదర్శకాలు ఈ యొక్క సంబంధించి లాక్డౌన్ లో వేటికి వెసులుబాటు కల్పించేది ముఖ్యంగా నిత్యావసర సరుకులు కానీ అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ అలాగే ప్రజా రవాణా విషయంలో కానీ ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే రైతులు పండించిన పంటలకు సంబంధించి ఒడ్లు కానీ మిర్చి కానీ ఇలాంటి పంటలు ఉన్నాయి వీటి విషయంలో మా కొనుగోలుకు సంబంధించి మార్కెట్లు తెరిచి ఉంచాలా లేకుంటే వాటిని కూడా క్లోజ్ చేయాలా. ఇప్పటికే గ్రామాల్లో కూడా ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కూడా తమ ధాన్యం తీసి అక్కడ మార్కెట్లలో పెట్టడం జరిగింది. మరి వాటి విషయంలో ఈ లాక్డౌన్ కు ఎలాంటి వెసులుబాటు కల్పించాలనే దానిపై కూడా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతం వివరాలు సేకరించే ప్రయత్నం అయితే కేబినెట్ చేస్తా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏవైతే అత్యవసర పరిస్థితులు ఉన్నాయో వాటి విషయంలో ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ కు ప్రస్తుతానికి మంత్రి లేడు కాబట్టి ఒక ఇన్ఛార్జి మంత్రిని ప్రస్తుతానికైతే హెల్త్ డిపార్ట్మెంట్ కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హెల్త్ డిపార్ట్మెంట్ కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులను కంట్రోల్ చేయడానికి కీలకమైన లాక్డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి ఈ లాక్డౌన్ ఏదైతే 10 రోజులు ఉంది 10 రోజులనే పూర్తి స్థాయిలో తెలంగాణలో
కరోనాను కంట్రోల్ చేయాలంటే ఇంకా ఆ లాక్డౌన్ ఎంత మేరకైతే అమలు చేస్తారో దాంతోపాటు మా వ్యాక్సినేషన్ సంబంధించి కానీ లాగలాగే ఈ యొక్క కరోనాకు సంబంధించి లింక్ చేయని సిస్టర్ని తెంపడానికి ఏవైతే సూచనలు ఏవైతే వైద్యశాఖ సూచించిందో వాటి విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేయాలని భావిస్తూ ఉంది. 10 రోజులను ఈ 10 రోజులను ఖచ్చితంగా తమ మ్యాక్సిమం ఎంత వరకు గురితే అంతవరకు కూడా కరోనాను కట్టడి చేసేందుకు ఈ 10 రోజుల సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జాబ్గా చాలామంది చాలా